క్రితం థియేటర్స్ లో హంగామా చేసిన ఇస్మార్ట్ శంకర్ ఈసారి డబుల్ డోస్ తో డబుల్ ఇస్మార్ట్ గా వస్తున్నాడు. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి చిన్న శాంపిల్ తో క్లారిటీ ఇచ్చారు రామ్. మరి ఈ మాస్ కిక్ ఫ్యాన్స్ కి ఏ రేంజ్ లో ఎక్కబోతోంది, రామ్ కి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది? పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో రెండోసారి రాబోతున్న సినిమా అంటే జనరల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది, ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బెస్టర్ హిట్ అలాంటిది. అందుకే డబుల్ ఇస్మార్ట్ మీద ఇప్పటి వరకు ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని రీచ్ అయ్యేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. ఊర మాస్ డైలాగ్స్, రామ్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ మరోసారి మాస్ ని టార్గెట్ చేయబోతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ కి తగినట్టే అన్ని డబుల్ గానే కనిపిస్తున్నాయి. సాలిడ్ యాక్షన్, సాలిడ్ మాసిజం, సాలిడ్ ఎనర్జీ, ఇలా ప్రతిదీ డబుల్ గానే కనిపిస్తోంది. పూరి రామ్ క్రేజీ కాంబినేషన్ కి తగినట్టు ఈసారి సాలిడ్ విలన్ సంజయ్ దత్ సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కాబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ సినిమాకి కావలసిన స్టార్ క్యాస్ట్ తో పాటు గ్రాండ్ హియర్ కూడా డబుల్ ఇస్మార్ట్ ని హైలైట్ చేస్తున్నాయి. అంతేకాదు మాస్ ఎలిమెంట్స్ తో పాటు డివోషన్ టచ్ కూడా ఇవ్వడంతో అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేసేలా ప్లాన్ చేశారు పూరి. 5 ఏళ్ల క్రితం థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ని రిపీట్ చేయాలని ఈసారి కంటెంట్ వైజ్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కరెక్షన్స్ చేస్తూ లేట్ అయినా పర్లేదని సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు పూరి. మరోవైపు రామ్ కూడా స్కందాతో పెద్ద ఫ్లాపే ఫేస్ చేశాడు, అందుకే ఇద్దరు రిస్క్ తీసుకోకుండా రీషూట్స్ చేసైనా సరే ఆడియన్స్ కి నచ్చేలా సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. దాంతో మార్చి రిలీజ్ అనుకున్న సినిమా జూన్ కి పోస్ట్ పోన్ అయింది. అయితే జూన్ లో కూడా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. 4 నెలల గ్యాప్ తర్వాత మరోసారి షూటింగ్ మొదలు పెట్టిన టీమ్ ఎప్పటికీ షూట్ కంప్లీట్ చేస్తుందో, ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.